మనం ఈరోజు ఇండియన్ పొలిటికల్ ప్రాసెస్ భారత రాజకీయ ప్రక్రియలో భాగంగా ఈరోజు మనము జాతీయ సమైక్యతకు అవరోధాల గురించి తెలుసుకోవాలి. భారతదేశంలో జాతీయ సమైక్యతకు చాలా అవరోధాలు ఉన్నాయని మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేశంలో యువతను తప్పుదోవ పట్టించడానికి ఎన్నో శక్తులు అడ్డుపడుతున్నాయి. మనం ప్రజాస్వామ్య దేశం, శాంతియుతంగా మన రాజ్యాధిపతులు, మన ప్రభుత్వాధిపతి, అదేవిధంగా రాష్ట్రాలలో శాంతి భద్రతలు చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ యువతలో మార్పు రావడానికి కొన్ని కుల శక్తులు, కొన్ని మత శక్తులు ఈ యొక్క యువతను ఆకర్షిస్తున్నాయి అని మనం తెలుసుకోవాలి. కాబట్టి జాతీయ సమైక్యతకు భంగకరమైన కొన్ని అవరోధాల గురించి మనము తెలుసుకుందాం. మొట్టమొదటిగా కమ్యూనలిజం. కమ్యూనలిజం అంటే మతతత్వము. మతతత్వం గురించి తెలుసుకోవాలి. భారతీయ సమగ్రతకు అతి ముఖ్యమైన అవరోధము మతతత్వం అని చెప్పవచ్చు. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి మనకు పాకిస్తాన్ మరియు భారతదేశం మధ్య ఈ యొక్క మహమ్మదీయులు, హిందువుల మధ్య విద్వేషాలు చెల్లడం జరిగింది. అదేవిధంగా కార్గిల్ నుండి కన్యాకుమారి వరకు, అదేవిధంగా ఈ యొక్క గౌహతి నుండి తర్వాత ఈ యొక్క కమ్యూనల్ వివాదాలు చాలా రేగడం జరిగింది. స్వాతంత్రం వచ్చేప్పటి నుండి ఇంతవరకు మనకు 20,000 తగాదాలు వచ్చాయి, చాలా సంఘర్షణలు వచ్చాయి. మనకు అనేక రాష్ట్రాల్లో మనకు అలీఘర్ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మధ్య సంఘర్షణ జరిగాయి. మీరట్ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య సంఘర్షణ జరిగాయి. ముస్లింల మధ్య భీకర పోరాటాలు జరిగినాయి. అదేవిధంగా హిందువుల మధ్య ఈ యొక్క ఉత్సవాల సమయంలో, గణేష్ నిమజ్జన సమయంలో, ఈ సమయంలో కూడా మనకు అనేక మత సంఘర్షణలు జరిగినాయని చెప్పవచ్చు. అయోధ్య, జంషెడ్పూర్, హైదరాబాద్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్, చాలా రాష్ట్రాల్లో మత సంఘర్షణలు మతతత్వంతో జరిగినాయని చెప్పి ఇది పెద్ద అవరోధంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా కులతత్వము ముస్లిం సమాజంలో తెగ సమస్య ప్రధానమైంది. ఎందుకంటే వీళ్ళు పాకిస్తాన్ నుంచి కొంతమంది ముస్లింలు మన భారతదేశంలో అలాగే ఉండిపోయారు. మీరు ఇతర దేశాల నుంచి వచ్చారనే భావన మన హిందువులలో కలిగింది. వాళ్ళు జాతీయ సంతలు కలిసలేకపోయారు. హిందువులు ఈ యొక్క మహమ్మదీయులు మధ్య సఖ్యత లేకపోవడము, వారి యొక్క వికాసం లేకపోవడము ఇదొక కారణముగా ఉంటుంది. హిందూ సమాజము హిందూ రాజ్యంగా ఉండాలని చెప్పి మన హిందువులు చాలాసార్లు అడిగారు. కానీ మన భారతదేశము లౌకిక రాజ్యం, అన్ని మతాలను గౌరవిస్తుంది, ఏ ఒక్క అధికార మతం అంటూ లేదు. అదేవిధంగా విద్యాలయంలో ఎక్కడ కూడా మత బోధన చేరాదని చెప్పడం జరిగింది. కావున భారతదేశము లౌకిక రాజ్యము, అన్ని మతాలను ఆదరిస్తుందని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా అల్పసంఖ్యాక వర్గాల వారికి, షెడ్యూల్ కులాల వారికి, తెగలకి, మైనార్టీలకు భారత రాజ్యాంగము రచనక కల్పించిందని మనం గుర్తుంచుకోవాలి. కావున ఈ యొక్క కులతత్వం అనేది జాతీయ సమగ్రతకు పెద్ద అవరోధంగా మారింది. మన భారతదేశంలో తమిళనాడులో బ్రాహ్మణులకు, బ్రాహ్మణ వ్యతిరేకులకు, అదేవిధంగా మనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రెడ్డి ఈ యొక్క ఖమ్మ వర్గానికి, రాజస్థాన్లో రాజపూట్స్ జాట్ల మధ్య, గుజరాత్లో బనియాస్ మధ్య, అదేవిధంగా ఈ యొక్క కేరళలో ఎజౌస్ నయార్ల మధ్య, కర్ణాటకలో లింగాయస్ మధ్య, ఒక్క లింగాస్ మధ్య, బీహార్లో యాదవులు, ఠాకూర్స్ మధ్య ఎన్నో వివాదాలు రావడం జరిగింది. ఈ సమస్యలు చివరకు జాతీయ సమైక్యతకు అవరోధంగా వర్గభేదాలు, ఈ యొక్క మతభేదాలు పెద్ద అవరోధంగా తయారని చెప్పవచ్చు. భాషాతత్వము. భాషాతత్వం గురించి మనము భారతదేశంలో వివిధ భాషల వారు ఉన్నారు. 29 రాష్ట్రాల్లో 29 భాషలు మనకు మాట్లాడుతున్నారు. జాతీయ సమైక్యతలో భాషా సమస్య కూడా చాలా తీవ్రమైంది. ముఖ్యంగా తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. అదేవిధంగా చాలా రాష్ట్రాల్లో ఉర్దూ, హిందీల మధ్య బీహార్లో కూడా ఈ యొక్క పెద్ద అవరోధము కలిగింది. తర్వాత హిందీ, పంజాబీ భాషల మధ్య అనేక వివాదాలు కూడా రావడం జరిగింది. కాబట్టి భాషా తత్వం కూడా పెద్ద అవరోధం అని మనం చెప్పవచ్చు. తర్వాత ప్రాంతీయ తత్వము. ప్రాంతీయ భేదాలు. ఈరోజు జార్ఖండ్ వారికి అని చెప్పి జార్ఖండ్ రాష్ట్రాన్ని వాళ్ళు సాధించారు. అదేవిధంగా మనకు ఈ యొక్క మహారాష్ట్రలో ఈ యొక్క విదర్భ ప్రాంతాలు తమకే కావాలని చెప్పి, ప్రత్యేక ప్రతిపత్తి కావాలని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం వారు ఈ యొక్క ప్రాంత నాయకులు ఆందోళన చేశారు. చాలామంది తమ
ప్రాంతం యొక్క ఉనికిని కాపాడడానికి ప్రత్యేక రాష్ట్రాల ప్రతిపత్తిని డిమాండ్ చేశాయి. బీహార్ రాష్ట్రంలో, మధ్యప్రదేశ్లో, పశ్చిమ బెంగాల్లో, ఒరిస్సాలో గిరిజనులు ఈ యొక్క జార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్లో గూర్ఖాలని కోసం వాళ్ళు పెద్ద ఉద్యమము చేయడం జరిగింది. కాబట్టి అదేవిధంగా విదర్భ ఉద్యమము, తెలంగాణ ఉద్యమము, ఇవన్నీ కూడా ప్రాంతీయతత్వంతో వచ్చిన ఉద్యమాలు అని చెప్పి మనం భావించవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనకు ట్రైబలిజం, ట్రైబలిజం అంటే గిరిజనులు నుండి ఈశాన్య రాష్ట్రాల్లో ఈ సమస్య నాగాలాండ్, మిజోరం ఈ యొక్క రాష్ట్రాల్లో ప్రత్యేక రాష్ట్రాలు కావాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మనకు ఫీజో నాగాలాండ్ మరియు ప్రత్యేక రాష్ట్రంగా కావాలని చెప్పి వాళ్ళ విద్యార్థులు అక్కడ ఉద్యమించారు. మిజోరంలో లాల్డింగ నాయకత్వంలో అక్కడ ప్రత్యేక ట్రైబలిజం, మా జాతి కోసం ప్రత్యేక ఒక రాష్ట్రం కావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. అదేవిధంగా భూమిపుత్రుల సిద్ధాంతం, నెక్స్ట్ భూమిపుత్రుల సిద్ధాంతం. జాతీయ సమైక్యత దృష్ట మహారాష్ట్రలో శివసేన ఏం చేసిందంటే అక్కడ మహారాష్ట్ర మహారాష్ట్రులకి అనే భావన కల్పించింది. అస్సాంలో అస్సాం గణపరిషత్, అక్కడ కూడా అస్సాంలో విద్యార్థుల యూనియన్లు, మణిపూర్లో ఎస్ఎంఎస్, ఎంఎన్ఎఫ్, త్రిపురలో త్రిపుర ఉపజాతి, మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్, అస్సాంలో బోడో స్టూడెంట్స్ యూనియన్, ఇవన్నీ కూడా ఆ రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు, ఉద్యోగాలు అన్ని మాకే అందాలి, ఇతర రాష్ట్రాల వరకు ఇవ్వరాదని చెప్పి ఈరోజు బీహార్ రాష్ట్రంలో బీహార్లకి ఉద్యోగాలని చెప్పి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లకే లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వని చెప్పి, అరేజు ఈ మధ్య తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య కూడా అనేక ఈ యొక్క ఉద్యమాలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా జాతీయ సమైక్యతకు అవరోధంగా మారినాయి. ముఖ్యంగా రాజకీయ పార్టీల పాత్ర, రాజకీయ పార్టీలు కూడా ప్రజాస్వామ్య రాజ్యంలో ఈ యొక్క జాతీయ సమైక్యతకు అవరోధాలు వస్తున్నాయి. ఎందుకంటే తమ స్వార్థ ప్రయోజనాల కోసము తమ యొక్క వారికే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి, తమ వారికే పదవులు ఇవ్వాలని చెప్పి వాళ్ళు కంకణం కట్టుకోవడం జరిగింది. ఇది కూడా రాజకీయ చైతన్యమును పెంపొందించి జాతి దేశం పట్ల విధేయతను ప్రకటింపజేయకుండా అనేక వివాదాలను వాళ్ళు సృష్టిస్తున్నారు అని మనం తెలుసుకోవాలి. తర్వాత ఉగ్రవాదం, టెర్రరిజం భారతదేశంలో ఉన్న అతిపెద్ద సమస్య ఉగ్రవాదం అని మనం చెప్పవచ్చు. దేశ సమైక్యతకు, జాతీయ సమగ్రతకు పెద్ద అవరోధము ఉగ్రవాదం అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈరోజు పంజాబ్, తర్వాత జమ్మూ కాశ్మీర్, అనేక రాష్ట్రాలు, నాగాలాండ్, మిజోరం రాష్ట్రాల్లో ఇప్పటికీ ఉగ్రవాదులు దాడుతున్నాయి. పాకిస్తాన్ నుంచి వేల మంది ఈ యొక్క చొరబాటుదారులు ఈరోజు జమ్మూ కాశ్మీర్లో నిరంతరం మన సైన్యం భాగంగా వస్తుంది. ఆయన ఉగ్రవాదులు దాడులు చేస్తూనే ఉన్నారు అని మనం చెప్పవచ్చు. కాబట్టి ఇలాంటి టెర్రరిజం కూడా భారతదేశంలో పెద్ద అవరోధమైంది. ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ గారిని సిక్కు ఉగ్రవాదులు దాడి చేయడంతో మరణించింది. అదేవిధంగా ఎల్టీటి ఉగ్రవాదులు రాజీవ్ గాంధీని దారుణంగా దాడి చేయడం జరిగింది. కాబట్టి టెర్రరిజం అనేది భారతదేశంలో మొట్టమొదటి జాతీయ సమైక్యత అవరోధంగా ఉందని చెప్పి మనం భావించవచ్చు. కావున ఈ యొక్క ఉగ్రవాదాన్ని కోసం చర్యలు భారత ప్రభుత్వం ఎన్నో తీసుకుంటున్నది. కాబట్టి జాతీయ సమైక్యతకు ప్రభుత్వం చాలా చర్యలు చేపడుతుంది. నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ను మనకు నెహ్రూ గారు 1961లోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారు. జాతీయ సమైక్యతకు ఈ యొక్క ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అనేక ప్రభుత్వాలు, భారతీయ జనతా పార్టీ, తర్వాత జాతీయ కాంగ్రెస్ పార్టీ, తర్వాత యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్, అనేక ప్రభుత్వాలు కూడా దీనిపై ఒక కమిటీని ఏర్పాటు చేసి దీనికి అవరోధాలు ఏమున్నాయో అవన్నీ కూడా పూర్తి తొలగించాలని చెప్పి చాలా కమిటీలు, అనేక ప్రభుత్వాలు మామూలుగా దీనికి ఒక నివేదికను కూడా ఇవ్వడం జరిగింది. కావున ఇవన్నీ కూడా జాతీయ సమైక్యతకు పెద్ద అవరోధాలని చెప్పి మనము చెప్పవచ్చు.